నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రీమోడలింగ్ చేసిన చీరాల ఐఎంఏ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష. వేటపాలెం మండలం రామానగర్లో మాబూ సుభాని గంధ మహోత్సవానికి హాజరైన జీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య. చీరాల మండలం ఈపురుపాలెంలో దొంగలు హల్చల్. ఒక ఏటీఎంలో చోరీకి విఫలయత్నం. మూడు దుకాణాల్లో చోరీ. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు మురాయం సింగ్ యాదవ్ విగ్రహ నిర్మాణానికి సహకరించాలని చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తికి వినతి. చీరాల మండలం విజయలక్ష్మీపురం మత్స్యకారుల బోట్ల వద్ద కరెంటు స్తంభాలు ప్లాట్ఫామ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తికి వినతి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై అట్రాసిటీ కేసు పెట్టాలని చీరాల పోలీసులకు బీఎస్పీ నేతల ఫిర్యాదు. బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవ కార్యక్రమం ప్రారంభం. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని వెదురులపల్లి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల ఐఎంఏ హాల్ రీమోడలింగ్ తర్వాత ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా రీ ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యుల కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీదేవి, సెక్రటరీ పేట శ్రీకాంత్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుట అమృతపాణి, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ పాల్, డాక్టర్ పివి ప్రసాద్ పాల్గొన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నియోజకవర్గ సమీక్ష సమావేశం ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు గ్రామాల్లో ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనగల జేసన్బాబు, మున్సిపల్ కమిషనర్ ఐసయ్య, చీరాల తహసీల్దార్ జే ప్రభాకర్రావు, వేటపాలెం తహసీల్దార్ సంధ్యాశ్రీ, చీరాల వేటపాలెం ఎంపీడీఓలు నేతాజీ శర్మ, ఎలక్ట్రికల్ డీఈ సూర్యప్రకాశ్రావు, పంచాయతీరాజ్ డీఈ శేషయ్య, జలవనరుల శాఖ ఈఈ మురళీకృష్ణ, డీఈఈలు మల్లికార్జునరావు సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ సతీష్, మెప్మా పీడీ రవి పాల్గొన్నారు. ఇప్పుడు వేయగారు పైగా పని ఆయన అక్కడ అదే సార్ ఈ చెప్పిన ఏమన్నా వరకు అక్కడ ఇండిపెండెంట్ ఈషియం వాటర్ పైప్ లైన్ ఉందా లేదా సార్? కనబట్టు నుంచి అపార్ట్మెంట్ కట్ చేస్తారు చెప్తాను, పాసిబిలిటీ చెప్తాను సార్, తమ వస్తే అది చూసాను వస్తాను అయిపోయిన తర్వాత నేను వస్తాను. ట్రీట్మెంట్ పెట్టుకొని ఖచ్చితంగా ఒకే లైన్ అన్ని చేస్తుంటే కష్టం అవుతాము. ఎక్కడైతే స్ప్రింగ్ చేయాలి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ముందు అక్కడ కొత్తగా ఒక వెంచర్ లాగ్ వేసి గాగల్ తోలు పెట్టారు సార్. ఆ ఏరియాలో కనుక కనెక్షన్ ఇచ్చేసామంటే వాళ్ళకి అల్టిమేట్ సొల్యూషన్ సార్. ఇంకా సార్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ముందు ట్యాపింగ్స్ ఏం లేవు, ముందు ఇన్వెస్టిగేషన్ చేస్తాను సార్. మొత్తం 9 ట్యాపింగ్స్ ఉన్నాయి.
వేటపాల మండలం రామానగర్లో మాబూ సుభానీ గంధ మహోత్సవం కార్యక్రమానికి సయ్యద్ మెహబూబ్ భాషా గంధ మహోత్సవానికి చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య హాజరయ్యారు. ముస్లిం సోదరులందరితో మమేకమై జెండా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. చీరాల మండలం ఈపురుపాలెంలో దొంగలు హల్చల్ చేశారు. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని ఒక ఏటీఎం కేంద్రంలో చోరీకి విఫలయత్నం చేశారు. అయితే ఏటీఎం మిషన్లోని నగదు పెట్టె తెరుచుకోకపోవడంతో వెనుతిరిగారు. అదే ఏటీఎం కేంద్రంలో చోరీ యత్నం జరగడం ఇది మూడోసారి. అంతేకాక దొంగలు ఆ సమీపంలో ఉన్న మూడు దుకాణాల షట్టర్లు పగలగొట్టి దాదాపు 10,000 రూపాయల నగదు అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ జనార్దన్ ఏటీఎం కేంద్రంతో సహా చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ ప్రకాశం బాపట్ల జిల్లాల అధ్యక్షులు ఎస్టీ బాబు ఆధ్వర్యంలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ విగ్రహ నిర్మాణానికి సహకరించాలని చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబును కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, పులి వెంకటేశ్వర్లు కోటి రవి, గవిని మేకల వెంకటేశ్వర్లు, బోయిన కేసులు, చప్పిడి రామచంద్రయ్య, పులి శ్రీనివాసరావు, పులి హరికృష్ణ, గవిని వీరయ్య ఉన్నారు. గవినివారిపాలెం పంచాయతీ విజయలక్ష్మీపురం మత్స్యకారులు బోట్ల వద్ద కరెంటు స్తంభాలు, ప్లాట్ఫామ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబును కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, అంజయ్య, మొగలయ్య, మస్తాన్, మారయ్య, పాపారావు, ప్రళయ, రామకృష్ణ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని ఉద్దేశించి అడవి జంతువు ఏనుగుగా అభివర్ణించిన ప్రముఖ వక్త గరికపాటి నరసింహారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాపట్ల జిల్లా చీరాల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గొర్రెపాటి రవి, మాజీ మండల ఉపాధ్యక్షులు దుడ్డు భాస్కర్రావు, సిరా భగత్ సింగ్, షరీఫ్, చీరాల ఒకటో పట్టణ సీఏ మల్లికార్జునరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గొర్రెపాటి రవి మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి మాయావతిని ఏనుగుతో ఆయన పోల్చడం తమకు చాలా బాధ కలిగించిందన్నారు. మరి ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి గరికపాటి నరసింహారావు అనే అనుభవించినటువంటి వక్త, మరి మొన్న మరి ఆయన యొక్క ప్రసంగంలో ఉత్తరప్రదేశ్ మరి మాజీ ముఖ్యమంత్రి వారి యొక్క పేరును ప్రస్తావించి మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా మంత్రులు కూడా ప్రస్తావించి మరి ఉత్తరప్రదేశ్లో చాలా అవినీతి జరిగింది, మాయావతి గారు చాలా అవినీతి పరురాలు, మాయావతి గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏనుగుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాక ఆమె కూడా ఏనుగులా ఉంటుందని చెప్పేసి ఒక మహిళని, ఒక ఎస్సీ మహిళని కూడా చూడకుండా ఈ దేశంలో అంట్రానితనానికి మరొక మా ఇదిగా మరి ఆయన యొక్క ఆలోచన విధానాలు ఉన్నాయి. మరి ఆయన మరి గరికపాటి నరసింహారావు గారు, మాయావతి గారు మాకు మా యొక్క ఆత్మగౌరవం లాంటి మనిషి, మరి ఆమె యొక్క సిద్ధాంతానికి అంబేద్కర్ యొక్క ఆలోచన సిద్ధాంతంతో మరి ఈ దేశంలో మరి బహుజనుల కోసం, అంటరాని వారి కోసం మరి ఎంతో త్యాగం చేసి వారి యొక్క మరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఒక మహోన్నతురాల మీద అలాంటి మాటలు మాట్లాడటం గరికపాటి నరసింహారావు గారికి మరి ఆయన యొక్క ఆలోచన విధానాలను చూస్తూ ఉంటే అంటరానితనాన్ని ఈ దేశంలో ఇంకా అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక కుల అహంకారంతో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈరోజు మేము చీరాల నియోజకవర్గం ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఆయన మీద మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి కుమారి మాయావతి గారిని మరి ఏ విధమైనటువంటి కులదోషంతో మాట్లాడాడు దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి యొక్క విధానాలు ఈ దేశంలో జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకొని మరి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి మరి ఆయన్ని జైలుకి పంపించేటువంటి పరిస్థితులు మరి త్వరగా చేయాలని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్లో సిఐ గారికి తెలియజేయడం జరిగింది. బాపట్ల పట్టణంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవ కార్యక్రమం ప్రారంభించారు.
నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు జిల్లాలో ఇంటింటికి తిరిగి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్వి జయమ్మ జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ సివి రమాదేవి తెలిపారు ఈ కార్యక్రమంలో డిఐఓటి వెంకటేశ్వర్లు సుశీల స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు స్టాఫ్ ర్యాలీలో పాల్గొన్నారు ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రతిరోజు వీళ్ళు హౌస్ టు హౌస్ వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళలో ఎవరికైనా ప్రతి ఇంటిలోనూ సర్వే చేస్తారు ఎవరికైనా ఎలాంటి మచ్చలు ఉన్నా అవి స్పర్శ ఉన్నా స్పర్శ లేకపోయినా మచ్చలు ఉంటే చాలు వీటన్నిటిని రెఫర్ చేయమని పంపిస్తున్నాము వీళ్ళందరూ హాస్పిటల్కి పంపిస్తారు హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి ఇది లెప్రసీనా లేకపోతే మామూలు వేరే ఏదన్నానా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఒకవేళ లెప్రసీ అయితే దానికి 6 నెలలు 12 నెలల కాలము ట్రీట్మెంట్ ఉంటుంది దాని ప్రకారం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ ఈ 21 డేస్ వార్షిక తనిఖీలో భాగంగా బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు స్టేషన్ సిబ్బంది గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమయ్యారు గ్రామ స్థాయిలో జరుగుతున్న నేరాల గురించి సమీక్షించారు జిల్లాలో నాటుసారాపై ఉక్కుపాదం మోపి కట్టడి చేశామన్నారు 216 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కేడీలు సస్పెక్ట్లు డీసీలు రౌడీలు పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచామన్నారు సో ఇక్కడ ఏమేం క్రైమ్ ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లాంటి చిన్న చిన్న గొడవలు ఎట్లాంటివి ఉన్నాయి దాని మీద పరిశీలిస్తాము అదేవిధంగా స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది స్టేషన్లో ఎన్ని కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఎన్ని కేసులు పెండింగ్ ట్రయల్ ఉన్నాయి దాంట్లో ఎలా త్వరగా ఫైనలైజ్ చేయవచ్చు దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా సిబ్బంది వెల్ఫేర్ మీద వాళ్ళ కోసం ఏమేం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి చేయగలము దాని మీద కూడా పరిశీలిస్తాము అదేవిధంగా వెదురుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి సో రీసెంట్ డేస్లో చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గినాయి సో మన వెదురుపల్లి స్టేషన్ నుంచి ఈ నేషనల్ హైవే 216 వెళ్తూ ఉంది సో దాని మీద ఈ బ్యారికేడ్స్ పెట్టడం వలన శాండ్రల్స్ పెట్టడం వలన స్పీడ్ బ్రేకర్ వేయడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గినాయి సో ఇంకా కూడా ఎలా మనం యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది సో ఈరోజు ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈ తనిఖీ చేయడం జరుగుతుంది సో మన వెదలపల్లి స్టేషన్లో నాటుసారా సంబంధించి కొంత ప్రాబ్లం ఉంది సో స్టూవర్ట్పురం వెదలపల్లిలో చాలామంది నాటుసారా కాసేవారు చాలా వరకు ప్రాబ్లం తగ్గింది యాజ్ కంపేర్డ్ టు 5-6 మంత్స్ బ్యాక్ సో ఇంకా కూడా నాటుసారా మీద కంటిన్యూస్గా రేట్స్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఎవరైతే మళ్ళా రిపీటెడ్ ఆఫెండర్స్ ఉన్నారో మళ్ళా అదే క్రైమ్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలిగించారు మన జిల్లాలో చూస్తే మొత్తం అరౌండ్ 70 మెంబర్స్ వరకు వేరే ఉపాధి వాళ్ళకి కలిగించి ఉన్నాము సో కొంతమంది 68 మెంబర్స్కి లోన్స్ ఇవ్వడం జరిగింది సో వేరే వేరే కొంతమందికి ఆటో కొనడానికి కొంతమందికి రేషన్ షాప్కి కొంతమందికి ఈ బఫెలోస్కి కొంతమందికి అట్లా లోన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఎవరైతే చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి 6 మెంబర్స్కి జాబ్స్ కూడా ఇప్పించడం జరిగింది సో మనం జిల్లాలో మొత్తం అరౌండ్ 70 మెంబర్స్కి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ కూడా చూపించడం జరిగింది ఎవరైతే నాటుసారా కాసేవారు వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి క్రైమ్స్ చేసేవారు వాళ్ళ మీద ఎప్పుడు కూడా సర్వేలెన్స్ ఉంటుంది నిఘా ఉంటుంది సో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి సో వాళ్ళ మీద అప్పుడప్పుడు మన మహిళా పోలీసు తర్వాత మన కానిస్టేబుల్స్ ఎస్ఐ చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు సో వాళ్ళ మీద ఎప్పుడు కూడా వాచ్ ఉంటుంది సో ఇట్లాంటి కంప్లైంట్ ఎప్పుడైనా వస్తే సో దాని మీద స్ట్రిక్ట్లీ దాని మీద ఫోకస్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రీమోడలింగ్ చేసిన చీరాల ఐఎంఏ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష
వేటపాలెం మండలం రామానగర్లో మాబు సుభాని గంధ మహోత్సవానికి హాజరైన జీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. చీరాల మండలం ఈపురుపాలెంలో దొంగలు హల్చల్, ఒక ఏటీఎంలో చోరీకి విఫలయత్నం, మూడు దుకాణాల్లో చోరీ. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు మురాయం సింగ్ యాదవ్ విగ్రహ నిర్మాణానికి సహకరించాలని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి వినతి. చీరాల మండలం విజయలక్ష్మీపురం మత్స్యకారుల బోట్ల వద్ద కరెంటు స్తంభాలు, ప్లాట్ఫామ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి వినతి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై అట్రాసిటీ కేసు పెట్టాలని చీరాల పోలీసులకు బీఎస్పీ నేతల ఫిర్యాదు. బాపట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవ కార్యక్రమం ప్రారంభం. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని వెదురులపల్లి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5.